మిత్రులందరికీ నమస్కారం. ఈ మా ఎన్నికల్లో నేను కూడా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నానన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ నేను నా మేనిఫెస్టోని ప్రకటిస్తున్నాను. మేనిఫెస్టో అంటే పెద్దగా చాలా కొత్త కొత్త విషయాలు ఏవీ లేవు. 2011 అంటే 10 సంవత్సరాల క్రితం మా సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సినీ పరిశ్రమలో ఉన్న అన్ని విభాగాలతోటి విపులంగా చర్చించి కొంత రిజల్యూషన్స్ ఒక పాస్ చేశారు 2011. అప్పుడు మురళీమోహన్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఆ రిజల్యూషన్ని యథాతథంగా అమలు చేయటమే నా తక్షణ కర్తవ్యం. కారణం ఏంటంటే అందులో ఇప్పుడు ఎవరెవరైతే చెప్తున్నారో 5 ఏళ్ల తర్వాత వచ్చి ఇంత సంక్షేమం చేస్తామని ఆ విషయం, ఆ విజన్ వాళ్ళకి ముందే ఉండింది. కాకపోతే సంకల్పం చిత్తశుద్ధి కొరవైంది కాబట్టి అది ఆ రిజల్యూషన్ని అమలు చేయటమే నా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్. రెండవ విషయం, ఆడపిల్లల మీద అప్పుడు ప్రత్యూషకి సంబంధించినంత వరకు ఆసరాని ఒక ఆర్గనైజేషన్ స్థాపించి మీడియాలో ఉన్న ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము అటెండ్ చేస్తామని జయసుధ చైర్పర్సన్గా మేము ఒక కమిటీని చేసాం. 2 ఏళ్ల పాటు మేము చేసాం. ఇప్పుడు ఆ ఆసరాని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించినంత వరకు మళ్ళీ యాక్టివేట్ చేస్తాం. దానికి సంబంధించినంత వరకు చాలామంది సభ్యులు, ఒక కమిటీ కూడా ఏర్పాటు జరిగింది. అండ్ అంటే మేరీ రవీంద్రనాథ్ గారని ఎక్స్ మహిళా కమిషన్ చైర్పర్సన్, విమలక్క సీనియర్ నటి కవిత గారు, ఢిల్లీ రాజేశ్వరి, దెన్ గ్రీష్మనేత్రిక, దెన్ చందు తులసి అని చాలామంది ఉన్నారు. అలాగా ఆ వివరాలు ఇంకా డీటెయిల్గా చెప్తాను మేనిఫెస్టోకి సంబంధించి. దానికి ప్రకారం, ఎందుకంటే మా సభ్యుల్లో చాలామంది ఆడపిల్లల మీద ట్రోలింగ్ జరిగినా, వాళ్ళని అన్యాయంగా చాలా అసభ్య పదజాలంతో దూషించినా కూడా వాళ్ళు మీటింగ్లు పెట్టి సమాజంలోకి వెళ్ళి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయారు. అందుకని ఆడపిల్లల రక్షణ కోసం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఈ ఆసరా అనేది మళ్ళీ రివైవ్ చేస్తాం. దెన్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనం మర్చిపోయిన అంటే ముఖ్యంగా తెలంగాణకి సంబంధించినంత వరకు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, కాంతారావు గారు, పైడి జయరాజ్, ఈ ముగ్గురు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నటులు అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయటం మా ద్వారా, మా అసోసియేషన్ ద్వారా నా తక్షణ కర్తవ్యం అండ్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే వచ్చే తరానికి ఆ ముగ్గురు కూడా అసలు ఉన్నారా అని చెప్పేసి మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఫిలింనగర్ సొసైటీ అంతా లో పెయిడ్ టెక్నీషియన్స్కి, ఆర్టిజాన్స్కి కేటాయించటం జరిగింది. బట్ అవన్నీ ఇప్పుడు ఏం జరుగుతున్నాయో తెలుసు. మొత్తం మూలాలన్నీ కలిపే ప్రయత్నం నేను చేయను. కానీ సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఎఫ్ఎన్సీసీ అనే ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ని వాళ్ళు ఇప్పుడు సరే డబ్బును వాళ్ళందరూ కలిసి చేసుకున్నారు, ఒక 5-స్టార్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో చేశారు. అందులో సభ్యులు కావడానికి నాకు తెలిసి ఒక 80% వాళ్ళు మా మెంబర్స్ అందులో సభ్యులు కాదు, సభ్యులు అయ్యే అర్హత లేదు. ఎందుకంటే 200,000 రూపాయల దాంతో ఆ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి మన పెద్దవాళ్ళందరినీ కలుపుకుని ఈ ఎఫ్ఎన్సీసీలో మన మా సభ్యులకి అసోసియేట్ మెంబర్షిప్ ఇప్పించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను నామినల్ ఫీతోటి. ఎందుకంటే కనీసం నెలకి 1-2 సార్లు అక్కడికి వెళ్ళి ఇంత ప్రెస్టీజియస్ మెంబర్షిప్, ఐ మీన్ క్లబ్లో నేను కూడా సభ్యుడిని అని చెప్పి తను తన ఫ్యామిలీ మెంబర్స్తో తీసుకెళ్ళి ఓ రోజు భోజనం చేసి, నెలలో ఒకరోజు భోజనం చేసి నా సినీ పరిశ్రమ నాకు ఇచ్చిన గౌరవం ఇది అని చెప్పుకోవటానికి వీలుగా ఇదొకటి చేస్తున్నాను. దెన్ ఆ 2010 మీకు ఇంకొకటి చెప్పాలి, ఆ రిజల్యూషన్లో ఏముందో. సభ్యులు, మా సభ్యులు కాని వాళ్ళు ఎవరైనా ఇందులో యాక్ట్ చేస్తూ ఉంటే ఆ నిర్మాత ఆ మెంబర్షిప్ కట్టి ఆ సభ్యుడికి వాళ్ళ నటుడు వాళ్ళని ఇందులో సభ్యులుగా చేయాలి అని చెప్పి ఉంది. దానికి సంబంధించినంత వరకు నేను ఇంతకుముందు కూడా మీతో చెప్పాను, విజయశాంతి గారు లాంటి వాళ్ళు, నాట్ ఓన్లీ విజయశాంతి గారు, దెన్ గోరేటి వెంకన్న కావచ్చు, రసమయ బాలకృష్ణ కావచ్చు, ఇంకొక 50 మంది తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా ఇందులో సభ్యత్వానికి అర్హత అయ్యి ఉండి ఆ 100,000 రూపాయలు కట్టలేక మనం ఆ సభ్యత్వం తీసుకోలేదు. వాళ్ళు ఈ బై వర్చ్యూ ఆఫ్ రిజల్యూషన్ 10 ఏళ్ల క్రితం చేసిన దాన్ని దే ఆర్ డీమ్ టు బి మెంబర్స్ ఆఫ్ ది మా, వాళ్ళని కూడా సభ్యులుగా జాయిన్ చేయడానికి చేస్తున్నాం. అలాగే ఓటింగ్ ప్యాటర్న్కి సంబంధించినంత వరకు చాలామంది చాలా చెప్పారు. ఇన్ వ్యూ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది టెక్నాలజీ కానీ, పాండమిక్ కానీ, ఆన్లైన్ ఓటింగ్ అని అంటున్నారు కాబట్టి బ్యాలెట్ ఓటింగ్ అలాగే ఆన్లైన్ ఓటింగ్ కూడా ప్రవేశపెట్టమని ఎలక్షన్ ఆఫీసర్కి చెప్తున్నాం. ఒకవేళ ఈసారి కనుక కాకపోతే నెక్స్ట్ నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అది కూడా నా అజెండాలో ఒకటి ఉంది. దెన్
ఈవెంట్స్కి సంబంధించినంత వరకు, ఫండ్ రైజింగ్కి సంబంధించినంత వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కూడా ఆ పదో పాతిక మందో ఇంపార్టెంట్ వాళ్ళు తప్ప సాధారణ ఆర్టిస్టులు ఎవరు కూడా వెళ్ళటానికి నోచుకోరు. వాళ్ళు అసలు ఈ లిస్టులోనే ఉండరు. అందుకని ఒక 50-50%, ఒక 30 మంది వెళ్ళారనుకోండి, 15 మంది ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు, వాళ్ళు వెడితే డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఒక చిరంజీవి గారని చెప్పి మనం జరుగుతుంది. అలాగా ఒక 30 మంది ఈవెంట్లో ఉంటే 15 మంది చాలా లబ్ధ ప్రతిష్టలు, ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు, గ్లామర్ ఉన్నవాళ్ళు, సెలబ్రిటీస్ని వాళ్ళు తీసుకుంటే మిగతా 15 మంది ఈ మెంబర్లలో ఎప్పుడు విదేశాలకు వెళ్ళని వాళ్ళని మన ఖర్చుతోటి ఈవెంట్గా పెడతాం. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్కి సంబంధించినంత వరకు ఖచ్చితంగా చాలా బాగా పర్ఫామ్ చేస్తామని అవన్నీ స్క్రూటినీ చేసి మనం మెంబర్షిప్ ఇచ్చాం. కాబట్టి దెన్ అన్నిటికంటే ఇంపార్టెంట్, చాలామంది చిన్న చిన్న ఆర్టిస్టులు, మొన్న నరసింహాపురం అని మన నందు అనుకుంటాం మెంబరు, అతను హీరోగా లైఫ్ అంటే లైఫ్ స్టేక్ చేసి చేశాడు. పెద్దవాళ్ళకి సంబంధించినంత వరకు ఒక సినిమా పోతే 25 సినిమాలు తీసుకునే ఓపిక ఉంటుంది కాబట్టి, కానీ వీళ్ళకి ఎవరికి ఉండదు. ఇలాగా చాలామంది మన మా సభ్యుల్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్గా వేసి అపోజ్ అపోజ్ చేసి లేదా క్రౌడ్ ఫండింగ్ అని చేసి అతి కష్టమైన లేదా ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని ఒక సినిమా తీస్తే దానికి ప్రమోషన్కి మనం మాకి సంబంధించినంత వరకు ఎప్పుడూ కూడా మనం వాళ్ళని ఆదుకోలేదు. లేదా ఒక చిన్న మా ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏమీ లేదు, ఒక 1 మినిట్, ఒక 2 మినిట్స్ ఈ సినిమా గురించి చెప్తే ఆ సినిమా బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ అందులో కంటెంట్ కెపాసిటీ ఉంటే, ఇప్పుడు పాడైపోయిన సినిమాని బ్యాడ్ సినిమాని కూడా ప్రమోట్ చేయమని నేను చెప్పను. దట్ ఈజ్ వన్ థింగ్. దెన్ ఫైనల్గా ఇప్పుడు ఇండస్ట్రీ మీద చాలా బదనాం అవుతుంది. డ్రగ్స్ కానీ, అబ్సినిటీ కానీ, వైలెన్స్ కానీ ఇవన్నీ గ్లోరిఫై చేస్తున్నారు. సమాజం పాడైపోవటానికి సినిమాలే కారణం అని ఒక పెద్ద ఎత్తున ఉంటుంది. దానితో ఇప్పుడు జరుగుతున్న ఆడపిల్లల మీద అత్యాచారాలు కూడా, వీటన్నిటిని ఆపటానికి కానీ కనీసం మనవంతు ఈ అపవాదుని తీసేయటానికి కానీ పీరియాడికల్ సెన్సిటైజేషన్ ఆఫ్ ది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్, బోత్ విమెన్ అండ్ మెన్. ఎందుకంటే పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ దృష్టిలో పడితే ఇటువంటి ఎక్కువ వైలెన్స్, అబ్సినిటీ, తర్వాత ఈ డ్రగ్ యూసేజ్ ఉన్న వాటిలో మేము యాక్ట్ చేయము అంటే దాన్ని ఏమంటారు, కోర్టుకి సంబంధించినంత వరకు, చట్టానికి సంబంధించినంత వరకు సిగరెట్ హానికరం, లేకపోతే పొగ తాగటం, మందు తాగటం హానికరం, హెల్మెట్ పెట్టుకోవటం హానికరం వాళ్ళు చెప్పినా మనం గ్లోరిఫై చేస్తున్నాం. అబ్సినిటీకి ఆడపిల్లల్ని మనం వాళ్ళని అంత అసభ్యంగా చూపిస్తున్నాం. అటువంటి చూపించే వాటిల్లో మనం కూడా పార్ట్ అవుతున్నాం. పార్ట్ అంటే ఒక మోతాదు వరకు ఓకే, కానీ అంటే క్రౌడ్ పిల్లింగ్కి కానీ లేదా మాల్ మసాలా ఉండటానికి కానీ ఓకే, కానీ మోతాదు మించి ఈ అపవాదిని మొత్తం నెత్తిమీద వేసుకుని మనం చేయాల్సిన అవసరం లేదని ఈ సెన్సిటైజేషన్ కార్యక్రమాలు కూడా చేద్దామని ఆలోచన ఉంది. అండ్ నా ఉద్దేశం చిన్న ఆర్టిస్టులు, పేద ఆర్టిస్టులు అని అన్ను, చిన్న ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు అంటే 30 కోట్లు ఆయన అన్నట్టుగా 30 కోట్లు 3 కోట్లు తీసుకునేవాళ్ళు లేదా 3,000-3,500 దగ్గర, అది చిన్న పెద్ద అనే ఆర్టిస్టులు ఉంటుంది. ఎందుకంటే ఆర్టిస్ట్కి చిన్న పెద్ద కొలమానం ఉండదు, అతని స్టేటస్, రేంజ్, రెమ్యునరేషన్ తప్ప. అండ్ ఫైనల్గా ఈ అపవాదిని పోగొట్టుకోవడానికి మనం ఖచ్చితంగా మన బాధ్యత మనకి ఉంటూనే ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన బిగ్ బాస్కి సంబంధించినంత వరకు ఏదో ఉంది, డ్రగ్స్కి సంబంధించినంత వరకు ఏదో ఉంది. మనం మా అంత ఫ్యామిలీ అంటున్నాం కాబట్టి మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అది ఖచ్చితంగా మా అసోసియేషన్ తరఫున ఆ ప్రెసిడెంటు, ఆ కమిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఒక విషయం, ఇప్పుడు ప్యానెల్లో ఉంటున్న వాళ్ళలో నాకు తెలిసి 95% ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి ఉన్నారు. నేను మీకు చెప్తున్న ఆ రిజల్యూషన్లో కూడా వాళ్ళందరూ అప్పుడు అందులో ఉన్నారు. అంటే వాళ్ళు కూడా చర్చల్లో విపరీతంగా పాల్గొన్నారు. ఆ పాల్గొన్న వాళ్ళు ఎందుకు 10 ఏళ్ళు సైలెంట్గా ఉన్నారు, సమాధానం చెప్పాల్సిన అవసరం మనకుంది. ఒకవేళ సమాధానం లేదని మనకు తెలుసు, సమాధానం చెప్పలేని వాళ్ళు ఎన్నికల్లో మళ్ళీ ఆ పదవికి పోటీ పడటానికి కానీ, ఆ పదవిలో గెలవటానికి కానీ, గెలిచి మళ్ళీ మనల్ని మోసం చేయడానికి అర్హులు కాదని నా ఉద్దేశం. ఖచ్చితంగా నేను ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత అందరూ ఆత్మగౌరవంతో, ఒక విధమైన సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతికేలాగా మనం ప్రయత్నాలు కలిసి చేసుకుందాం. నమస్తే, థ్యాంక్ యూ.